తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో పాలన కొనసాగుతుందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ బాలూర్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లికూడలిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి ఆయన చేసిన త్యాగాలను నెమరువేసుకున్నారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాడిన జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా మనం నీళ్లు సాధించుకోగలిగామని, నియామకాలు చేపట్టడం జరుగుతుందని, మన నిధులే మనం ఉపయోగించుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ సార్ తన జీవితాన్నే త్యాగం చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు చనిపోయే మూమెంట్లో కూడా ఒక బుక్ ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, బోత్ ది స్టేట్స్ ఆర్ వయబుల్ అని చెప్పి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ విడిపోతే ఎవరి వనరులు వాళ్ళకున్నాయి, ఆ వనరులతో మనం డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఆశయం కొరకైనా పోరాటం చేశాడు, ఏ ఆశయం కొరకైతే తెలంగాణ నినాదం ఎత్తుకున్నాడో ఈరోజు అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ రోజు మరి మన నీళ్లు దొంగతనం చేస్తూ ఉంటే మనం నీళ్లు తీసుకోలేనటువంటి పరిస్థితి, కానీ ఈరోజు కోటి ఎకరాల మాగాని చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో, ఈరోజు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి 7 గంటల కరెంట్ అంటే రాత్రిపూట 3 గంటలు, దినంలో 4 గంటలు కరెంట్ ఇచ్చేవాళ్ళు ఫ్రీ కరెంట్ అయినప్పటికీ కూడా, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ ఈరోజు 24 గంటలు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి సందర్భంగా మనిపిస్తున్నాను. అంతేకాకుండా నిధులు నియామకాలు మరి ఇవన్నీ కూడా మనం ఈరోజు చేసుకుంటా ఉన్నాం. అందుకని చెప్పి నేను ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ, ఏ ఆశయం కొరకైతే ఏ తెలంగాణ ఆయన సిద్ధించాలనుకున్నాడో అదే తెలంగాణని ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకని చెప్పి రాబోయే కాలంలో కరోనా రాకుండా ఉంటే ఇంకా మంచి ఫలాలు ప్రజలకు అందేవి అని చెప్పి సందర్భంగా భావిస్తూ మరి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.